Sri Chiranjeevi garini matladalsindiga aahvanisthunnanu. Vijetha audio release ki vichesatuvanti పరిశ్రమకు సంబంధించిన పెద్దలకు ముఖ్య అతిథులుగా ఈ రోజున ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చినటువంటి డైరెక్టర్ రాజమౌళి గారికి, కీరవాణి గారికి, అల్లు అరవింద్ గారికి, అలాగే ఇతర నిర్మాతలకి, ప్రత్యేకించి మా అభిమానులకి, యూనిట్ సభ్యులకు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. విజేత అన్న టైటిల్ పెట్టిన వెంటనే నాకు నా సినిమా 35 సంవత్సరాల క్రితం నేను చేసిన విజేత సినిమా గుర్తుకొచ్చింది. టైటిల్ కావాలని పెట్టారా, కథకు సంబంధించి అది అప్రోప్రియేట్ టైటిల్ అని పెట్టారా ఏవో తెలియదు, కానీ కథాంశానికి సంబంధించి కూడా చాలా సారూప్యం ఉంది ఆ విజేతకి ఈ విజేతకి. రాకేష్, శశి, కొర్రపాటి సాయి గారితోటి నా దగ్గరకు వచ్చి కథ ఒకసారి మీరు వినాలి అన్నప్పుడు ఆ కథని చెప్పారు. మొట్టమొదటి హీరింగ్లోనే చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. అది చక్కటి మధ్యతరగతి కుటుంబ కథాచిత్రం, ముఖ్యంగా తండ్రి కొడుకుల మధ్య జరిగే సెంటిమెంట్ సీన్స్ కానీ ఎమోషన్ సీన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా హృద్యంగా ఉంది, మనసును ఆకట్టుకునే విధంగా ఉంది, అక్కడక్కడ కళ్ళు చెమర్చే విధంగా ఉంది. ఎంతో ఆర్ద్రతతోటి కొన్ని సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ఫస్ట్ హీరింగ్లోనే నాకు చాలా మంచి ఇంప్రెషన్ తోటి, రాకేష్ చాలా మంచి సబ్జెక్ట్ అనుకున్నావు, ఖచ్చితంగా ఇది సక్సెస్ ఇస్తుంది, గో హెడ్ అని నేను చెప్పడం జరిగింది. అది ఆనాటి విజేత, నేను చేసిన విజేత చూస్తే అది కూడా తండ్రి కొడుకుల మధ్య ఉండే సంఘర్షణ, వారిద్దరి మధ్య సరైనటువంటి సఖ్యత లేకపోవటం, కొడుకంటే ఒక రకమైనటువంటి నెగిటివ్ భావం ఉండటం, సినిమా లాస్ట్కి వచ్చేసరికి ఆ కొడుకే కుటుంబానికి ఆదరవు అయ్యి ఆ కుటుంబం ప్రతిష్టని పెంచి కొడుకుగా తన బాధ్యత తీర్చుకొని తల్లిదండ్రులు గర్వించే స్థాయికి ఆ కొడుకు ఉండటం చూసి క్లైమాక్స్లో కన్న తండ్రే చాలా గర్వంగా కొడుకును చూసి కంటి తడి పెట్టుకుంటాడు ఎమోషన్ తోటి. అలాంటి సినిమా ఆ విజేత. ఆనాడు మాస్ యాక్షన్ సినిమాలలో నేను ఉధృతంగా చేస్తున్న సమయంలో ఈ కథ అల్లు అరవింద్ గారు నాకు వినిపించినప్పుడు చాలా బాగుంది కానీ ఎక్కడో కొంచెం బెరుగ్గా అనిపించింది. ఎంతవరకు అభిమానులు కానీ వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేస్తారు, ఫుల్ యాక్షన్ సినిమాల్లో నేను రాణించే సమయంలో ఇది ఈ మార్పు ఎంతవరకు వాళ్ళని సంతృప్తి పరుస్తుందనే మీమాంస చిన్న అనుమానం ఉంది. దానికోసమే మేము సినిమా ముందుగా ఒక చిన్న ఇది ఉంది, ఇందాక ఆలీ చెప్తున్నట్లుగా ఈ సినిమా నేను కొత్త పంథా కోసం, కొత్త తరగతి ఆడియన్స్ కోసం, కుటుంబ సంబంధించినటువంటి కొత్త ఆడియన్స్ కోసం ఈ సినిమా చేయడానికి ప్రయత్నం చేశాము. ఇది మీరు ఆదరిస్తారని, నన్ను అభిమానిస్తారని, నాకు ఆశీస్సు అందజేస్తారని మీరు అనుకుంటున్నాము అంటూ నేను అప్పట్లో చెప్పడం జరిగింది. ఆ సినిమా అంతకంత పెద్ద హిట్ అయింది, అంత పెద్ద ఆదరణ నోచుకుంది. ఈనాడు ఇలాంటి ఇమేజ్ లేనటువంటి ఒక ఫ్రెష్ లుక్తో వస్తున్నటువంటి కళ్యాణ్ దేవ్కు ఈ సినిమా చాలా కొత్త ఆడియన్స్ని కూడాను అభిమానులతో పాటు తనకి వాళ్ళ అభిమానం, వాళ్ళ ఆశీస్సులు తనకి లభిస్తాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇది కూడా తండ్రి కొడుకుల మధ్య సంఘర్షణ, తండ్రి కొడుకుల మధ్య సాగే సన్నివేశాలు చాలా చాలా బాగున్నాయి. ఆ విజేతలాగా ఈ విజేతలో కూడాను లాస్ట్కి వచ్చేసరికి చాలా కంట తడి పెట్టించేలాగా కళ్ళు చెమర్చే విధంగా ఆ సీన్స్ని రాకేష్ చాలా అద్భుతంగా తీశాడు. దానికి మనస్ఫూర్తిగా నేను అతను అభినందిస్తున్నాను. రాకేష్ ఈ చిత్రంలో చాలాసార్లు మనకి కనిపిస్తాడు, చాలాసార్లు వావ్ అనిపిస్తాడు, అండ్ చాలా చక్కగా ఈ సినిమాని ఆద్యంతం చక్కగా తీసి తెరకెక్కించి తన ప్రత్యేకతని, తన మార్కుని రాకేష్ శశి
ఈ సినిమా ద్వారా చూపించుకుంటాడని మీ అందరి ఆశీస్సులు తనకి నిండుగా ఉంటాయని నేను మనస్ఫూర్తిగా నేను అతన్ని అభినందిస్తున్నాను. ఇక కొరపాటి సాయి గారి గురించి చెప్పాల్సి వస్తే, గతంలో నిర్మాతలు అనేవాళ్ళ ఇన్వాల్వ్మెంట్ సినిమాల్లో పూర్తి స్థాయిలో ఉండేది. అంటే డైరెక్టర్ అండ్ నిర్మాత, దర్శకులు నిర్మాత, అమ్మ నాన్నలు లాంటి వాళ్ళు అని చెప్పేసి అనుకుంటారు. అలాంటి తండ్రి పాత్ర నిర్మాతది, అది రాను రాను ఏమైపోయిందంటే ఆ నిర్మాత పాత్ర కేవలం క్యాషియర్లాగా అయిపోయింది. డబ్బులు పెట్టడం వరకే తప్ప అతన్ని ఇన్వాల్వ్ చేయడం కానీ లేదా తను ఇన్వాల్వ్ అవ్వటం కానీ అలాగా కొరవడైపోయింది. అలాంటి ఈ రోజుల్లో కొరపాటి సాయి గారు చాలా అభిరుచి ఉన్న వ్యక్తి, కథలో మొట్టమొదటి నుంచి ఆఖరి వరకు పూర్తి ఇన్వాల్వ్మెంట్ తోటి, అంటే లాభాపేక్ష, కమర్షియల్ ఈ ఎలిమెంట్స్ అన్ని పక్కన పెట్టి ఈ కథని ఎంతవరకు మనం అద్భుతంగా తెరకెక్కించగలం, ఎంత అద్భుతమైన చిత్రాన్ని తీయగలం, ఎంతవరకు ఆడియన్స్ని అలరించగలం, తద్వారా మన వారాహి లాంటి బ్యానరు అత్యున్నత స్థాయికి తీసుకువెళ్ళాలి అనే తాపత్రయపడే నిర్మాత కొర్రపాటి సాయి గారు. అది నాకు కనిపించింది, ఆ తాపత్రయం నాకు ఆయనలో కనిపించింది. అలాగా కాబట్టే ఆయన తీసే సినిమాలు రాజమౌళి గారి డైరెక్షన్లో ఈగ కానీ, అలాగే జో అచ్యుతానంద కానీ, అలాగే లెజెండ్ సినిమా కానీ, అదేవిధంగా రాబోయే ఒక నెక్స్ట్ పిక్చర్ కొరపాటి సాయి గారి నెక్స్ట్ పిక్చరు, ఆయా ఎన్టీఆర్ బయోపిక్ కానీ, ఇవన్నీ కూడాను చక్కగా ఆయన ఆధ్వర్యంలో, ఆయన నిర్మాణ సారథ్యంలో చక్కగా హిట్ అయినవి. రాబోయే సినిమాలు అలాగే విజేత కూడా ఖచ్చితంగా హిట్ అవుతుందని నమ్మకం నాకుంది. అండ్ అలాంటి నిర్మాతలు ఈ ఇండస్ట్రీలో ఉండాలి, దానికోసం ఆయన వాళ్ళ తపన ఇదంతా కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కొరపాటి సాయి గారు, ఈ సినిమా మీరు దగ్గరుండి చక్కగా చేయించుకున్నారు, మీరు నిర్మాతగా మీ బాధ్యత 100% మీరు దీనికి దాన్ని న్యాయం చేశారు కాబట్టి ఈ సినిమా మీకు మంచి విజయాన్ని ఇస్తుంది. అలాగే ఇందాక రాజమౌళి గారు అన్నట్లుగా అరవింద్ గారికి ఆ విజేత ఎంత డబ్బులు తీసుకొచ్చిందో ఈ సినిమా కూడా మీకు అంతకంతగా డబ్బులు తీసుకురావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఇక ఈ సినిమా కెమెరాకు సంబంధించి ఎవరు అన్నప్పుడు కళ్యాణ్ దేవ్ నాకు చెప్పాడు మన సెంథిల్ గారని. నేను ఆశ్చర్యపోయాను, సెంథిల్ గారు ఈ సినిమా చేస్తారు, బాహుబలి లాంటి సినిమా చేసి సెంథిల్ గారు ఈ సినిమా చేస్తారు, ఒప్పుకున్నారంటే ఒప్పుకున్నారు. ఇదే ఫస్ట్ సక్సెస్ వెళ్ళిపో ఆయన సెంథిల్ గారు సినిమా చేయడం అంటే కనుక మనం ఏమి వెనక్కి తిరుగు చూడక్కర్లేదు. ఇక సినిమా చిత్రీకరణ పరంగా, దృశ్య పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. నేను మెచ్చే, నాకు నచ్చే డిఓపిలో మన సెంథిల్ గారు ఒకరు అని చెప్పేసి అన్నాను. అది ఫస్ట్ నాకు చాలా హ్యాపీ కలిగింది, ఎందుకంటే చిన్న సినిమా అనేసరికి ఎవరెవరితో తీస్తారు, సినిమా హిట్ రిలీజ్ అయిన తర్వాత హిట్ను బట్టి మనం చెప్పుకుంటాం గొప్పగా. కానీ ఈ సినిమా నిర్మాణంలోనే సెంథిల్ గారు లాంటి టెక్నీషియన్ ఉండేసరికి ఇది ఖచ్చితంగా వెరీ పాజిటివ్గా అనిపించింది. ఆ రకంగా సెంథిల్ గారు ఈ సినిమాని ఆద్యంతం చాలా చక్కగా చూపించారు. ఆ రకంగా అంత పెద్ద టెక్నీషియన్ ఈ సినిమాకి డిఓపీగా ఉండటం అన్నది అభినందించదగ్గ విషయం. అండ్ కళ్యాణ్ని అలాగే హీరోయిన్ మాళవికని చాలా బాగా చూపించి ఆయన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆ రకంగా సెంథిల్ గారికి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఈరోజు ఇంపార్టెంట్ ఆయనది హర్షవర్ధన్ గారు. అండ్ సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి, ఎంతో మెలోడియస్గా ఉన్నాయి, బీట్ ఓరియంటెడ్గా ఉన్నాయి. ప్రత్యేకించి అందరూ చెప్పుకున్న విధంగా కోడి కుక్కరోకో సాంగ్ మాత్రం నాకు చాలా నచ్చింది. ముందుగానే కళ్యాణ్ నాకు వినిపించాడు, వినిపించినప్పుడు అన్నాను ఇది డెఫినెట్గా హిట్ సాంగ్ అయిపోతుంది, మంచి మాస్ సాంగ్ అయిపోతుంది, క్యాచీ సాంగ్ అవుతుంది, అండ్ సినిమాకి ఇది ప్లస్ పాయింట్ అవుతుందని నేను చెప్పడం జరిగింది. అదే రకంగా ఈ రోజున మీరు వింటున్నారు, చాలా చక్కటి సాంగ్ ఆ కుక్కరోకో అన్నది. దాన్ని ప్రేమ్ రక్షిత్ చాలా అద్భుతంగా తీశాడని నేను యూట్యూబ్లో దాని సాంగ్ చూశాను, చాలా బాగుంది. ఆ రకంగా ప్రేమ్ రక్షిత్ కళ్యాణ్తో చాలా చక్కగా చేయించాడు. ఆ రకంగా ప్రతి ఒక్కరికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక కళ్యాణ్ దేవ్ గురించి చెప్పాల్సి వస్తే కనుక, కళ్యాణ్ దేవ్ కెప్టెన్ కిషన్ గారి ఒక బిజినెస్ మ్యాన్ తనయుడైనా సరే బిజినెస్ వైపు తన ఆసక్తి కనపరచకుండా తనకి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ మీద చాలా ఆసక్తి, ఆ ఇంట్రెస్ట్ని నాకు చెప్పడం జరిగింది. నేను సినిమా అన్నది ఒక మహాసముద్రం లాంటిది, ఎంతమంది అయినా సరే తీసుకోగలదు, అలాంటి పుష్పక విమానం లాంటిది సినిమా. బట్ మీ అందరికీ అవకాశాలు ఉంటాయి. అయితే ఒకటి, మనం ఏమి ఇస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం, మనం ఏం కాంట్రిబ్యూట్ చేస్తున్నాము, ఎంత కష్టపడుతున్నాము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది.
ఓ రంగం చెప్పాలంటే చక్కటి పర్సనాలిటీ ఉంది, ముఖవర్చస్ బాగుంది, గ్లామర్ ఉంది, అన్నీ ఉన్నాయి. కాకపోతే నీలో ఆ జోష్ ఉందా లేదా, ఆ తపన ఉందా లేదా, అది ఏ స్థాయికి ఉంది, ఎంత తీవ్రంగా ఉంది అనే దాని మీద నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అయితే ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయిన సినిమాలు చేస్తానంటే కనుక ఎవరు వెల్కమ్ చేసేలాగా ఉండకపోవచ్చు. దీనికి కావాల్సినటువంటి ట్రైనింగ్ తీసుకుంటే బాగుంటుంది. నేను అలాగే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకుని ఆ తర్వాత సినిమాల కోసం ప్రయత్నం చేశాను. ఆయన అన్నప్పుడు నా సలహా మేరకు విశాఖపట్నంలో ఉన్నటువంటి సత్యానంద్ చాలామందికి తను ట్రైనింగ్ ఇస్తుంటాడు యాక్టింగ్ మీద, ఆ రకంగా అక్కడ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. ఆ ట్రైనింగ్ అవసరం ఏంటంటే మనలో ఉండే లోటుపాట్లు, మనలో ఉండే లోపాలు, మనలో ఉండే ప్లస్ పాయింట్స్, ఇవన్నీ కూడా మనం తెలుసుకుని వాటిని కరెక్ట్ చేసుకునే అవకాశం మనకు లభిస్తుంది. ఆ రకంగా ట్రైనింగ్ తీసుకున్న తర్వాత తనలో ఉన్న లోపాలు కానీ, అందులో ఉండే తనకున్న ప్లస్ పాయింట్స్ కానీ ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటూ తను బాగా ఈ సినిమాలో చక్కగా ఆవిష్కరించుకున్నాడు. అటు ఎమోషనల్ సీన్స్లో ఎంతో పరిణితి చెందిన నటుడిగా కళ్యాణ్ చేయడం అనేది నాకు ఎంతో సంతృప్తి ఇచ్చింది, చాలా శభాష అనిపించాడు. అదేవిధంగా ఇంకా డ్యాన్సర్స్లో ఈ రోజున యూత్ ప్రతి ఒక్కరు డ్యాన్స్ అద్భుతం చేస్తారు, తను కూడా డ్యాన్స్లో చాలా బాగా రాణించాడు, అలరించాడు. అలాగే ఇక రొమాంటిక్ సీన్స్లో కుర్రవాళ్ళు, వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి వదిలేస్తే చాలు, అందమైన అమ్మాయిని ఎదురుగా పెడితే చాలు, రొమాన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ రకంగా రొమాంటిక్ సీన్స్లో కానీ, అలాగే తల్లిదండ్రులతోటి మాట్లాడేటప్పుడు చాలా క్యాజువల్గా చాలా బాగా చేశాడు. అండ్ ఈ సినిమా ఇంత చక్కగా తను చేయడానికి పరోక్షంగా లేదు కానీ ప్రత్యక్షం కానీ రాకేష్ చాలా బాగా తన నుంచి ఆ నటనని రాబట్టాడు, తనకు కావలసిన విధంగా మోల్డ్ చేయగలిగాడు. ఆ రకంగా రాకేష్ డైరెక్టర్గా కళ్యాణ్ నుంచి అవన్నీ రాబట్టడంలో కృతకృత్యుడయ్యాడు. ఆ రకంగా రాకేష్ ఈ చక్కగా కళ్యాణ్కి అవగించే అవకాశం ఇచ్చి తెర మీద బాగా కనపడేలా చేసినందుకు కళ్యాణ్తో పాటు రాకేష్ను కూడా మనం అభినందించాలి. అలాగే మాళవిక హీరోయిన్ చాలా ఫ్రెష్ లుక్తో చాలా బాగుంది, చాలా ఇంటెన్సివ్గా చేసింది, చాలా కొంటిగాను చేసింది. ఆ రకంగా మాళవిక నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇక టెక్నీషియన్స్ మన ఆర్టిస్టులకు వస్తే కనుక సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు ఎంతో పరిణితి చెందినటువంటి ఆర్టిస్ట్ అటువంటి శర్మ గారు ఈ తండ్రి పాత్రలో ఒదిగిపోయారు, అత్యద్భుతంగా చేశారు. ఆయన చూస్తుంటే కనుక మిడిల్ క్లాస్ తండ్రి అంటే ఇలాగే కదా ఉండేది అన్నంత గొప్పగా నటించారు, అంతగా రాణించారు. ఈ సినిమాకు ఒక నిండుదనం కలగజేశారు, ఒక పెద్దరికాన్ని కలగజేశారు. ఆ రకంగా మన శర్మ గారికి నా అభినందనలు. అలాగే నా మిత్రుడు, నా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నా కో స్టూడెంట్, నాకు ఎన్నో సంవత్సరాలుగా నాకు ఆప్త మిత్రుడు అయితే ఎవరు, మన నాజర్ గారు. ఆయన నేను కలిసి సినిమాలు చేసింది నిజంగా లేదు, అదేమిటో ఇద్దరం ఎక్కడ కనిపించేస్తారే చాలా ఆప్యాయంగా మాట్లాడుకుంటాం, అన్నీ చేసుకుంటాం, కానీ అంత తను ఒక రకంగా దక్షిణాది భాషల్లో ఎంతో క్యారెక్టర్ నటుడుగా రాణిస్తున్న బాహుబలి లాంటి సినిమా గొప్ప సినిమాలు చేసినా సరే ఎందుకో మా ఇద్దరి మధ్య సినిమాలు చేసే అవకాశం కలగలేదు. అది మొన్న 150 ఖైదీ నెంబర్ 150లో ఆయన చేశారు. ఆ రకంగా ఫస్ట్ టైం నా మిత్రుడితో చేసే అవకాశం నాకు కలిగింది. అండ్ ఈ సినిమాలో కూడా చాలా గ్రేస్ఫుల్ క్యారెక్టర్, చాలా చక్కటి క్యారెక్టర్ చేసి ఆ క్యారెక్టర్ ఒక నిండుదనం, ఒక పెద్దరికాన్ని తీసుకొచ్చేటువంటి నా మిత్రుడు నాజర్కి ప్రత్యేకించి నా అభినందన తెలియజేస్తున్నాను. అండ్ అలాగే భరణి గారు, ఈరోజు నాకు కనపడలేదు ఆయన, భరణి గారు ఇంతమంది పెద్ద యాక్టర్స్ తోటి పనిచేసే అవకాశం కళ్యాణికి రావడం అనేది నిజంగా చాలా అదృష్టం. ఆ రకంగా తను ఈ సినిమాలో వాళ్ళందరితోటి నటించి వాళ్ళ ఆశీస్సులు, వాళ్ళ సపోర్ట్, వాళ్ళ ప్రోత్సాహం పొంది ఆ రకంగా తను నటుడిగా మరింత ఎదగడానికి అవకాశం కలిగింది. ఆ రకంగా కళ్యాణ్ చాలా లక్కీ. ఇక ఈ కుక్రోకో సాంగ్ రాసినటువంటి పెద్దలు మన జోగయ్య రామ్ జోగయ్య శాస్త్రి గారు, అలాగే రెహమాన్, వీళ్ళు చాలా చక్కటి లిరిక్స్ అందజేశారు. అలాగే వారికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఆర్ట్కు సంబంధించి రామకృష్ణ గారు మొన్న రంగస్థలంలో అత్యద్భుతమైన ఆర్ట్ మన కళ గురించి మంచి ప్రతిభ కనబరిచినటువంటి రామకృష్ణ గారు కూడాను వారి సత్యమణికి నేను ఈ సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు. అలాగే ఎడిటర్ గారికి, మిగతా అన్ని సాంకేతిక నిపుణులకు ఈ సందర్భంగా పేరు పేరు నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ ఈ సినిమా రిలీజ్ డేట్ నా నోటితో చెప్పడం అనేది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. దానికి మా అభిమానులు అందరూ కూడా సమాయత్తు అవుతారని, ఎదురు చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. అది 12 జూలై 12న ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. ముందు నాకు కొంచెం టెన్షన్ అనిపించింది,
మన సాయి ధర్మ తేజ్ సినిమా 6th అదే డేట్కి ఈ సినిమా అవుతుందా? ఒకే ఇంట్లో ఉన్నటువంటి హీరోస్ ఈ పోటీలో ముందుకు వెళ్ళిపోతున్నా తప్పదా అనుకున్నాను. బట్ కొరపాటి సాయి గారు ఆయన ఈ ఒక అనవసరమైన పోటీ ఉండకూడదు అని చెప్పేసి పెద్ద మనసుతోటి ఆయన దీన్ని జూలై 12th పోస్ట్పోన్ చేసి ఆ రోజును ఖరారు చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. మా అభిమానులు కూడా ఎలాంటి ప్రెషర్ లేదు, ఆ సినిమా చూస్తారు ఈ సినిమా చూస్తారు వాడికి ఆశీస్సులు లభిస్తాయి. అలాగే కళ్యాణ్ దేవ్ కూడా వారి నిండైనటువంటి ఆశీస్సులు అభిమానం కనబరుస్తాడు మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరిని నేను మరొకసారి నా అభినందన తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందస్తుగానే వారందరికీ నా అభినందనలతోటి నేను నా సంతోషాన్ని తెలియజేస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను. జై హింద్. థ్యాంక్ యూ.